వాళ్ళ పాటికి వాళ్ళు కన్నీళ్లు పెడుతున్నారు, వాళ్ళ సమస్యలు రోధిస్తున్నారు, అలాగే అనేక అనేక ఇష్యూస్ మీద ప్రతి ఒక్కళ్ళు బయటకు వస్తున్నారు, ఏడుస్తున్నారు. సరే, ప్రజల కష్టాలు అంటే మీ నాయకులు అధికారంలో ఉన్న మీలాంటి వాళ్ళు తీర్చొచ్చు, కానీ నాయకులే ఏడుస్తున్నారు. ఇవాళ రేపు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏడుస్తున్నారు, దేనికోసం ఏడుస్తున్నారంటారు? ఈ కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత ఎవరిది? లక్ష్మి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి, అదేవిధంగా విశ్లేషకులకి, మహా న్యూస్ ప్రేక్షకులకి నా నమస్కారం, శుభోదయము. లక్ష్మి గారు వినపడుతుందా? వినపడుతుందండి, చెప్పండి. లక్ష్మి గారు, ఈరోజు బాలినేని ఏదో వైవి సుబ్బారెడ్డిని అడ్డం పెట్టుకొని బాలినేని విమర్శిస్తూ ఈ గోని ప్రకాష్ రావు చేస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు ఈ డిబేట్ పెట్టడం అనేది ఓకే. ప్రజల్లో అనేక అనుమానాలు ఉంటాయి కాబట్టి ఆ అనుమానాలు తీర్చాలంటే ఖచ్చితంగా ఈ డిబేట్ కొనసాగించాలి. కానీ గోన ప్రకాశ స్థాయి ఏమిటి అనే విషయం కూడా తెలుసుకోవాలి. గోన ప్రకాష్ గారికి ఈ రాష్ట్రంలో ఏమన్నా ఒక ప్లాట్ఫామ్ ఉందా, లేదా గోన ప్రకాష్ గారికి రాజకీయంగా ఇప్పుడు ఏమైనా ప్రజెంట్ అప్డేట్ లో ఉన్నాడా? ఏమి లేదు. సీనియర్ సిటిజన్ గా ఒక ఆశ్రమంలో కొనసాగుతున్న వ్యక్తి ఈ రోజు ఏదో వచ్చొక్క బురద తెల్లేసి ఒక ఆరోపణ చేసి, ఒక పసలైన ఆరోపణ చేసేసి మీరు కడుక్కోండి అంటే ఏ విధంగా దీనికి ప్రతిపక్షాలు ఒక తోడు, అదే విధంగా ఎల్లో మీడియా ఒక తోడు, మళ్ళీ మధ్య మధ్య ఇలాంటి ఒక రాజకీయ అవగాహన లేని వ్యక్తులు ప్రజెంట్ అప్డేట్ లో లేరు. వీళ్ళు మీరు ప్రజెంట్ అప్డేట్ లో లేని వ్యక్తులు కూడా చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, నాయిస్ వస్తుంది చూడండి, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు, సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ లో ఒక చక్రం తిప్పిన నాయకుడు. కాంగ్రెస్ ఇలా ఓడిపోవడం ఇలాంటి పరిస్థితికి కారణమవడంతో కాంగ్రెస్ లోనే ఉన్నారు, కానీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ఒక నిబద్ధత గల నాయకుడిగా ఉన్నారు. బట్ కానీ కొన్ని విషయాల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉండవల్లి గారు ఎలా ఇక్కడ మాట్లాడుతున్నారు, అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు, ఆయన మాటలకు శాంటిటీ లేదు, ఆయన లైట్ కొట్టేయడం అంటే మరి అది మీరు ఆలోచించుకోవాలి. కానీ ఆయన తిరుపతి దర్శనానికి వచ్చి ఆ తిరుపతి టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. సరే, వైవి సుబ్బారెడ్డి గారికి పార్టీలకు అతీతంగా ఆయనకు కూడా మంచి మిత్రులు ఉంటారు, రాష్ట్రాలకు అతీతంగా కూడా. వైవి సుబ్బారెడ్డి గారి మీద ప్రేమతో మాట్లాడొచ్చేమో, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేశారు, బాలినేని గారిని టార్గెట్ చేశారు, లైట్ తీసుకోవాలా? లక్ష్మి గారు చెప్పండి, ఆర్టీసీ చైర్మన్ చేస్తున్నట్టు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో, దివంగత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో ఆయన బాగా యాక్టివ్ గా పాలిటిక్స్ లో పాల్గొనొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమి, ఇప్పుడు ఆయన విమర్శించడం ఏది, ఏమన్నా సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రిని పొగిడితే జీర్ణించుకోలేడని చెప్తాడు అలాంటి వ్యక్తి. అతని మతి భ్రమించి మాట్లాడుతున్నా, మతిండి మాట్లాడుతున్నా అర్థం కావడం లేదు. రాజశేఖర రెడ్డి దివంగత నేత కోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలుకు పోవడం జరిగింది. ఎవరైతే తన తండ్రి కోసం చనిపోయారో వాళ్ళంతా ఓదార్పు యాత్ర ద్వారా ఓదార్చాలంటే కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ ఓదార్పు యాత్ర చేసినందుకు గానీ 16 నెలలు జైలే పెట్టారు. అప్పుడు ఎక్కడ పోయారు ఈ కాంగ్రెస్ నాయకులు? ఓదార్పు యాత్ర చేసినందుకు జైల్లో పెట్టారండి, కేసులతో పెడతారు కదండి, ఓదార్పు యాత్ర చేసినందుకు జైల్లో పెడతారా? అవును, కాంగ్రెస్ పార్టీ శంకర్రావు గారే చెప్పారు కదండి, అంటే ఎవరైతే శంకర్రావు కాంగ్రెస్ వ్యతిరేకించడానికి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టి, వేణు గారు జైల్లో పెట్టిన దాకా వద్దు, గోనె ప్రకాష్ గారి విషయం కూడా వద్దు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు, కోటమిరెడ్డి గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఎందుకు కన్నీటి పెడుతున్నారు అంటే ఏం చెప్తారు? కోటమిరెడ్డి గారు పార్టీని అదే విధంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతుంటే ఇదే డిపిట్ లో పదే పదే చెప్తున్నాం మేము. ఒక పార్టీ ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణతో ఉండాలి, ఒక ప్రభుత్వం ఉండేటప్పుడు ఒక క్రమశిక్షణగా ఉండాలి, లూజ్ టాక్ లేకుండా ఏదైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా కూర్చొని ఆ సమస్యలు పరిష్కరించుకోవాలి గాని మీడియాల ముందు విమర్శించుకోవడము ఇవన్నీ చేస్తారా? ఇప్పుడు ఒక కుటుంబం ఉంటది, ఆ కుటుంబంలో ఏదన్నా సమస్యలు ఉంటే ఆ కుటుంబంలో తీర్చుకోవాలి. బయట కాదండి, బాలకృష్ణ గారి సినిమాకి పర్మిషన్ ఇచ్చినందుకు, బాలకృష్ణ గారి సినిమాకి పర్మిషన్ ఇచ్చినందుకు, పవన్ కళ్యాణ్ గారు మంచి నాయకులు ఉన్నారు వైసీపీలో, బాలినేని గారు లాంటి వాళ్ళు అన్నందుకు అప్పటి నుంచి మొదలయ్యి అది ఇక్కడ దాకా చేరుకుంది అనేది వినబడుతుంది.
మీరేమంటారు? బాలినేని శ్రీనివాసులు మంచి నాయకులు కాదని మా వైఎస్ఆర్సీపీ నాయకుల్లో గాని లేదా జగన్మోహన్ రెడ్డి గారు గాని ఎవరన్నా చెప్పారా మంచి నాయకుడు కాదు బాలినేని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి మా పార్టీలో గాని మా అధిష్టానం గాని ఎక్కడైనా వ్యతిరేకించిందా? వైవి సుబ్బారెడ్డి మంచి నాయకుడే, బాలినేని శ్రీనివాసులు మంచి నాయకుడే, కోటం శ్రీరెడ్డి శ్రీధర్ కూడా మంచి నాయకుడే. ఈ రోజు పార్టీని వ్యతిరేకించాడు, ఈ రోజు పార్టీ కార్యక్రమాలను పాల్గొనడం లేదు, ఏదైతే ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తున్నా ఆ ప్రోగ్రామ్ చేయడం లేదు, అదే విధంగా ఏదైతే అధిష్టానం వ్యతిరేకిస్తున్నారు. అలాంటప్పుడు క్రమశిక్షణ చర్య తీసుకోరా? అంటే చంద్రబాబు నాయుడు తీసుకోడా? అంటే అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకోదా? జగన్మోహన్ రెడ్డి ఒకరే తీసుకుంటున్నారా? పార్టీని వ్యతిరేకించి పార్టీ వ్యతిరేక మాటలు మాట్లాడుతూ ఉంటే బాలినేని గారు మాట్లాడారా? బాలినేని చెప్పలేదు కదా. ఇప్పుడు ఎవరు వ్యతిరేకించి బాలినేని ఏమన్నాడు? నేను ఎక్కడైతే ఉన్నానో నా నియోజకవర్గం చూసుకోవడానికి నాకు టైం చాలడం లేదు, నేను గడప గడపకు తిరగాలి కాబట్టి నేను వేరే చోట ఇన్ఛార్జ్ గా ఉండలేనని చెప్పాడు. దాన్ని ఓకే యాక్సెప్ట్ చేశారు. ఎల్లో మీడియా ప్రతిపక్షాలు ఏం పని పాట లేదు, నిరుద్యోగంతో అల్లాడిపోతున్నారు, రాజకీయ నిరుద్యోగులు, ఏదో ఒకటి ఆరోపణ చేయాలి. ఆయన నేర్పించింది, ఆయన నేర్పించింది ఎల్లో మీడియా అంటారా వేణు గారు? ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఎల్లో మీడియానే. ఆయన బాలినేని పార్టీకి దూరం పెట్టాడు, బాలినేని కోట్లు దోచుకున్నాడు, ఇలాంటివన్నీ ఎవరు మాట్లాడారు? నిన్న గోర ప్రకాష్ తో మధ్యస్థిమితి లేని వ్యక్తి మాట్లాడలేదా? ఆయనకేం తెలుసు బాలినేని ఏం సంపాదించుకున్నాడని, పార్టీకి ఏం పని చేస్తున్నాడు ఆయనకేం తెలుసు? నిన్న బాలినేని గారు ఒక మాట అన్నారు, వినండి 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 వినండి, నిన్న బాలినేని గారు ఒక మాట అన్నారు, అమెరికా నుంచి డిబేట్ లేదు కూర్చొని మేము సమాధానం చెప్పాలి. మరి దేని చెప్తారండి? నాయకులు తిట్టినందుకు చెప్పరు, లేకపోతే ఇంకొక సమస్య ఉంది అంటే చెప్పరు, దేని చెప్తారు చెప్పండి? పోని పోని, నేను అడిగేది వదిలేసి మీరు చెప్పేది చెప్పేసి అవినాడు. 200 దేశాలు వచ్చి అట్టగించినా కూడా నేను ఆపలేరు. ఏం మాట మాట్లాడుతున్నాడు ఆ మనిషి? మతి ప్రమిత మాట్లాడుతున్నాడా? ఏజీపీ మాట్లాడుతున్నాడా? అర్థం కావడం లేదా? వేణుగారు వేణుగారు మీరు మీరు చూడండి, ఆగండి వేణుగారు, ఆగండి వేణుగారు, మీకు చాలా సేపు మాట్లాడారు, చెప్పేది వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడుస్తున్నది వైసీపీ నాయకులు, ఎందుకు ఏడుస్తున్నారు సమాధానం చెప్పండి. ఏడిపిస్తున్నది ఎల్లో మీడియా ప్రతిపక్షాలే, వాళ్ళపై ఆరోపణలు చేసి వాళ్ళని పార్టీకి దూరం చేయాలనే ఉద్దేశంతో. బాగుంది, ఇది కదా మీ క్లారిటీ. ఓకే.